నమస్తే రమగారు నమస్తే జయ రముగారు బియ్యానికి డబ్బులకి సంబంధం ఉందంటారు ఎలా రముగారు నాకు అసలు అర్థమే కాదు ఆ విషయం అంటే బియ్య బస్తాకి బ్యాంక్ బ్యాలెన్స్కి అంతే అంతే జనరల్గా మన డబ్బులు అంటే అదే బియ్యంనా ఇదే మన సంబంధం అంటే మన డబ్బులు అంటే బ్యాంక్ బ్యాలెన్స్ అవును అంతే కదా ఇప్పుడు బ్లాక్ మనీ ఉండేవాళ్ళకి బియ్య బస్తాలకి కందిపప్పుకి వాటికి ఏమో ఆలోచించుకుంటారు వాళ్ళు మనలాగా ఇలాగ వేతన జీవులు జీతాల మీద ఉండేవాళ్ళు చిన్న చిన్న బిజినెస్ వాళ్ళు మనందరికీ ఎలా ఉంటుందంటే ఎప్పుడు కాస్తారు బ్యాంకులో డబ్బులు ఉండాలి అవసరం అవసరమైతే ఎక్కడికైనా డెబిట్ కార్డ్ పెట్టుకెళ్ళి ఏదైనా కొనుక్కోవటానికి అలా చూసుకుంటాం అవును సాధారణ వేతన జీవులందరి వ్యవహారం ఇలాగే ఉంటుంది బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే ఒక ధైర్యం కబుకుని ఏదైనా కొంప కొంప ఉండిపోతే అనారోగ్యాలు వచ్చినా ఏదైనా యాక్సిడెంట్లు అయినా ఏదైనా అనుకోని ఖర్చు వచ్చినా సడన్గా పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు కుదిరినా ఇల్లు ఏదైనా బేరానికి వచ్చి కొనుక్కోదలుచుకున్న మనకు బ్యాలెన్స్ ఉండాలంటారు దీనికి బియ్యానికి ఒక అవినాభావ సంబంధం ఉంటుంది ఇప్పుడు పాత రోజుల్లో చెప్పేవాళ్ళు చేయాలి మనం బియ్యం కొలిచే పాత్రలు ఉంటాయి మానిక సోల మానిక మరకం ఇట్లా సోల అంటే మనకు ఒక గ్లాసు పడుతుంది కదా సోల బియ్యపు సోల ఉంటుందా పాలడబ్బా అంటాం మావే అంతే పాల డబ్బా అంటే ఆ ఈ అమూల్ పాలు డబ్బాలు గొలభా మార్కు డబ్బాలు వచ్చేవి అది ఒక సోల కొలతకి వాడుకునే వాళ్ళు చిన్నప్పుడు ఇప్పుడు స్టీల్ డబ్బాలు వచ్చినా గ్లాసును కూడా పాలు డబ్బాడు అంటే మాకు అలవాటు హార్లిక్ సీసాలే కొలతలాగా మేము ఆ వైపంతా పాలు డబ్బాడు అనే చెప్తాం ఆ డబ్బా ఒక సోల తర్వాత దానికంటే దానికి త్రిబుల్ ఉండేది మానిక అంత ఉంటుంది తవ్వ అంటారు తవ్వ తవ్వెడు బియ్యం అడ్డెడు తవ్వెడు ఇలాంటి పాటలు చెప్తారు అడ్డెడు బియ్యం తవ్వెడు బియ్యం అని చెప్పుకుంటాం ఇక నుంచి పెద్దది ఉంటుంది ఈ డబ్బాతో పద్నాలుగు డబ్బాలు మరకం అంటారు మానిక కాదురమ్మ గారు మామిడికాయ పచ్చడి చేసేటప్పుడు కొలుస్తారు దాంతో కారం అని అట్లా మెజర్మెంట్స్కి వాడతారు వాడుకుంటాం ఈ పెద్దది ఇది మరకం ఇది వడ్లు కొలిచేది సాధారణంగా బియ్యాలు కొలవరు అవును వడ్లు కొలుస్తారు ఎప్పుడు ఈ పాత్రని తిరగేసి పెట్టకూడదు అంటారు జయ తిరగపడకూడదు బియ్యం దాన్ని బియ్యం కొలిచే డబ్బాని అంటే బియ్యమే మన జీవితానికి ఆధారం అన్నా భవిష్యత్తు జీవాని అని ఎలాంటి ఒక వాక్యం అన్నం నుంచే జీవులు పుడతాయి జీవం ఎక్కడి నుంచి పుడుతుంది ఆహారం నుంచి దేని నుంచి బతుకుతుంది అది ఆహారంతో మన ఆహారం ఏది బియ్యం అన్నం దానికి ఆధారం బియ్యం ఇప్పుడు వడ్లు ఉంటాయి ఒడ్లు మనకి ధైర్యాన్ని ఇస్తాయి రైతులకి ఒక పెద్ద దీని గిడ్డకి నిండా ఒక దీని నిండా ఏమంటారంటే అప్పుడు పోసుకుని వాళ్ళు పాతరలో వడ్లు ఉండేవి తర్వాత ఏమో పురి కట్టేవాళ్ళు పురి తెలుసా మీకు తెలుసు ఇలా పుట్ట చుట్టూ వడ్లతో కట్టి లోపలికి లోపల ధాన్యం వాళ్ళు అది మనకి ధైర్యాన్ని ఇస్తుంది రెండు గంపలు ఓ పది బస్తాలు ఇవి ఉన్నాయి వీటితోటి సంవత్సరం వెళ్ళిపోతుంది అవసరమైతే రెండు అమ్ముకుని ఖర్చుకు డబ్బులు తెచ్చుకోవచ్చు మిగిలిన వడ్లు అన్నానికి లోటు లేదు అన్నం ఉంటే చింతకాయ పచ్చడి వేసుకుని తింటాం మెయిన్ ఉండాల్సింది బియ్యం కాదు బేసిక్ థింగ్ అన్నమే కదా అన్న వస్త్రాలు అంటాం అన్నం ఒంటి మీద కట్టుకోవడానికి ఒక గుడ్డ ఒక జత ఒక మారు జత ఉంటే జీవితం ఎలాగైనా వెళ్ళిపోతుంది సబ్బక్కర్రల పాల కర్రల కాఫీ అక్కర మూడు పూట్ల అన్నం వండుకు తిన్నా బతికేస్తాం మనం కాఫీ టీ లేకపోయినా బతుకుతాం అన్నం లేనిదే బతుకలేం కదా కదా అంత అత్యవసరమైన బియ్యము మనకి జీవితానికి అవసరమైన డబ్బుకి కొంత అవినాభావ సంబంధం ఉంది ఈ మానికలు మరకాలు తిరిగేస్తే లక్ష్మీదేవి ఉండనొల్లదు వెళ్ళిపోతుంది అని చెప్తారు వెళ్ళిపోతుంది ఆవిడకి ఇష్టం ఉండదు అది నిలువుగా పెట్టింది అనుకో కొలవడానికి సిద్ధంగా ఉన్నట్టు అంటే కొలిచేందుకు మన దగ్గర ఒక పదార్థం ఉన్నట్టు కదా ఉన్నది అనే ఒక పాజిటివ్ వైబ్రేషన్ కోసం దాన్ని నిలబెట్టే ఉంచుకుంటాం బోర్లేకుండా బియ్య బస్తాని మొత్తానికి ఖాళీ చేయం అవును అడుగుని కొంచెం బియ్యమైన ఉంచు ఉంచుకుంటాం మీ కొత్త బస్తా వచ్చేదాకా దీన్ని కతపకూడదు అనుకుంటాం అంటే మన బియ్యం పోసేటప్పుడు కూడా ఓ స డబ్బా బియ్యం కొలిచామనుకో ఇలా అలవాటు చేసుకోండి ఇది డబ్బు మిగిల్చే సాధనాల్లో ఇది ఒక సాధనం పూర్వకాలం నుంచి వచ్చే అలవాటు ఈ అలవాటు మనకి చాలా విషయాల మీద ఇంపోజ్ అవుతుంది ఎలాగంటే చూడు సింపుల్ విషయం చెప్తాను నీకు చక్కగా టవల్ మడత పెట్టుకునే అలవాటు ఉంది నీట్గా మడత పెట్టుకుంటావు మడత పెట్టి పెడతావు నువ్వు మడత పెట్టి పెట్టే నీ అలవాటు ఒక టవల్లోనే ఎందుకుంటుంది అన్నిటికీ ప్యాంటు పడతావు చొక్కా పడతావు దుప్పటి పడతావు అన్నీ పడుస్తావు అన్నీ నీకు చక్కగా ఉంటాయి వెనక్కి దా దాచిపెట్టే అలవాటు ఒకదాని మీద ఉండదు ఒక దాని మీద ఉంటే అన్నిటి మీద ఇంపోజ్ అవుతుంది అందుకని బియ్యం సోలడ్ పోసుకున్నాం అనుకో గిన్నెలో ఒక చిట్గా వెనక్కి వేసుకోవాలి ఎప్పుడు కూడా కావలసిన డబ్బా ఇలా పలుచుకుని అలా గిన్నె పుచ్చుకొచ్చేయద్దు కందిపప్పు రెండు స్పూన్లు వేసావు రెండు చిన్న మనం ఇప్పుడు పెట్టుకుంటున్నాం కదా కప్పులు లాంటివి మెజర్మెంట్స్ కప్ మెజర్మెంట్ కప్స్ వచ్చినాయి అన్నింటిలోకి ఆ కప్పు వేసుకునేటప్పుడు నాలుగు గింజలు వెనక్కి వేయండి డబ్బు ఖర్చు పెట్టాయి పదివేలు ఖర్చు పెట్టదలుచుకున్నావు పదివేలు పట్టుకెళ్ళావు బజార్కి తొమ్మిది వేలు ఖర్చు అయింది అనుకో ఆ వెయ్యి ఉంది కదా అనేది వాడేయదు ఆ వెయ్యి వెనక్కి వేసుకోండి మిగిలింది వెయ్యి అర్థమవుతుంది కదా పాయింట్ లక్ష ఖర్చు పెట్టదలుచుకున్నాం పది పద్నాలుగు వేలుంటే పది పద్నాలుగు కూడా కడిగేసేయకూడదు ఈ బియ్యాన్ని వెనక్కి వేసే ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు అలా కడిగేరు వెనక్కి వేసుకుంటారు ఇప్పుడు నీకు బియ్యం బస్తాకి డబ్బుకి సంబంధం ఉందా లేదా హండ్రెడ్ పర్సెంట్ ఎలా ఉంది మొత్తం కడుగుంది మొత్తం కడిగేయకూడదు ఎప్పుడు ఫుల్గా ఖర్చు పెట్టద్దు బియ్యం పూర్తిగా వాడద్దు నాలుగు మెతుకులు తక్కువైతే ఏమీ నష్టం లేదు ఇంకో బిళ్ళ పెరిగెక్కి వేసుకుంటాం ఇంకో గరిట పులుసు ఎక్కువ వేసుకుంటాం ఇంకో రెండు ముక్కలు కూర వేసుకుంటాం అన్నానికి బదులుగా ఇట్లా బియ్యాన్ని కనుక మనం జాగ్రత్తగా పడితే డబ్బు జాగ్రత్తగా వాడడం మనకి వస్తుంది ఆ ప్రాక్టీస్ అవుతుంది ఆ ప్రాక్టీస్ అవుతుంది పూర్వం ఏం చేసేవాళ్ళు అంటే ఏదైనా వస్తువులకి మారకానికి బియ్యమే ఇచ్చేవాళ్ళు కొసరి కొసరి తీసుకుంటారు తీసుకునేవాళ్ళు అప్పుడు మనకేంటంటే మారకపు వస్తువుగా బియ్యమో ఒడ్లో ధాన్యమే ఉండేవి అందుకని ధాన్యానికి డబ్బుకి సంబంధం ఉందని చెప్పేవాళ్ళు ఎప్పుడు బియ్య బస్తాన్ని ఎక్కడ పెడితే అక్కడ పెడతావా నువ్వు తడి పొడి లేకుండా కొంచెం శుభ్రంగా ఉంచుకోవాలి ఏ చేయి పెడితే ఆ చేయి పెట్టవు మీద కూర్చోకూడదు దాన్ని కాలుతో తన్నకూడదు అదే కదా మన బతుకు డబ్బును కూడా సేమ్ డిట్టో చూడు నువ్వు అలాగే చేస్తావు అందుకని బియ్యం తీసుకునేటప్పుడు ఎవరైతే ఎవరు కింద మీద పోసేసేయద్దు అన్నం వృధా చెయ్యొద్దు పారేసేది వారేయి ఒకవేళ నువ్వు మిగిలిపోతే కుక్కకైనా పెట్టు డస్ట్బిన్లో పడైపోక మనం ఎక్స్ట్రా వండద్దు అని ఎన్నిసార్లు చెప్పాం అవును పురాతన కాలపు పద్ధతిలో ఒక మనిషికి అన్నం ఎక్స్ట్రా వండి పెట్టేవాళ్ళు పాత రోజులు నేను ఒప్పుకుంటా ఉండేవాళ్ళు ఎవరైనా వస్తే వెతుక్కునే పని లేకుండా అది ఏనాడు చెప్పారు మనం స్టవ్ వెలిగించుకునే అవకాశం లేని రోజుల్లో చెప్పబడింది ఎవరైనా వస్తే వెతుకునేలాగా ఉండకూడదు మా అమ్మలు నేర్పించారు అమ్మమ్మలు నేర్పించారని కథలు మాత్రం ఈ రోజును చెప్పొద్దమ్మా దయచేసి అసలు ఈ రోజులకి అవి పనికిరావు పనికిరావు పాత రోజుల్లో చీకట్లో పొయ్యి వెలిగించుకోవటము వాన వంగుడు వస్తే పొయ్యి అంటుకునేది కాదు అగ్గిపుల్లలు ఉండేవి కాదు పైగా రాత్రి మిగిలినం తెల్లవారి పనిలోకి వెళ్ళే వాళ్ళు తినేసే రోజు అది ఇప్పుడు నువ్వు తినవు నీకు చక్కగా లైట్లు ఉన్నాయి వెళ్తుంది అన్నీ ఉన్నాయి క్షణాల్లో అనిపిస్తే స్టవ్ పెరిగిపోతుంది అవి పది నిమిషాల సమయం ఇస్తే కుక్కర్ దిగిపోతుంది మన అమ్మమ్మ నాటి విధానాన్ని మనం ఇవాళ ఎందుకు పాటించాలి దానికోసం నువ్వు వస్తువు ఎందుకు వృధా చేస్తావు నువ్వు వృధా చేసే వస్తువు డబ్బు కాదు ఊరికే వచ్చినాయి బియ్యం యాభైకి యాభై రూపాయలు పెట్టందే వస్తుందా కిలో ఆ మాత్రం అన్నం పోయిన రూపాయలు పారేసినట్టు కాదా జయ అవునండి అవును కదా పారేయద్దు పారేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి రాత్రన్నం పొద్దుటికి నువ్వు కడుపుతూ ఉంటే తినలేవు నువ్వు బాల్యంత అయితే తినలేవు నీకు ఏ నడ్డినప్పు ఉంటే తినలేవు ఏ జ్వరం వెచ్చగా ఉండి జలుబు చేస్తే తినకూడదు ఒళ్ళు వచ్చేస్తే అదో భయం డైటింగ్లో ఉంటే తినవు పిల్లలకి పెట్టవు అతను తిండు ఏం చెయ్యాలి పారేయాలి అదే కాదు అవును మారేయ్యద్దు తగ్గించండి అన్నం తక్కువ అన్నం లేదు కబుకుని చుట్టం వచ్చాడు రెండు చపాతీలు చేసి పెట్టు కాస్త పెరుగుపచ్చడి చేయి ఐదు నిమిషాల్లో అయిపోయే పని ఇలా పొద్దుటికి ఎత్తుక్కున్నట్టు ఉండకూడదు ఎవరైనా ఎవరైనా ఎవరు వస్తున్నారు ఇప్పుడు ఈ రోజుల్లో చెప్ప చేయకుండా వచ్చే గెస్ట్ ఎవరు గెస్టే లేరు కాబట్టి ఈ పురాతన భావాలకి స్వస్తి చెప్పండి బియ్యానికి మన బ్యాంక్ బ్యాలెన్స్కి అవినాభావ సంబంధం ఉంది డబ్బు బియ్యం ఒకటే అని చెప్పిన పెద్దవాళ్ళ మాట నిజం చేయండి జాగ్రత్తగా ఉండి తప్పకుండా ముందు పిల్లలకు కూడా నేర్పించి నేర్పించాలి మనం చేస్తూ ఉంటే వాళ్ళు ఫాలో అవుతారు అంత అన్న ఉంటుంది నాకు చాలంటే నాకు చాలంటారు ఆ కాస్త సర్ది నలుగురు కంచాల్లో పెట్టేసేయండి ఒప్పుకోరు చాలా మంది నాకు సరిపోయింది నేను చచ్చిన తిన కావాలంటే నువ్వు తినంటారు పారేయకూడదు భార్యను తినమంటారు మగవాళ్ళకు కూడా ఇది పాఠమే తినేసేయాలి ఖర్చు పెట్టేసేయాలి పోని నా మెథడ్ ఇంకోటి ఉంది నేను చేస్తాను ఇట్లా రాత్రి నుంచి పొద్దుటికి అయినా సరే పొద్దు నుంచి రాత్రికి అంతే అన్నం ఉందనుకో వీళ్ళు ముగ్గురు నాకు చాలన్నారనుకో నేను ఎక్స్ట్రా అన్నం తినలేను నాకు సూట్ కాదు కూడా నేను ఏం చేస్తాను దాన్ని పాలు పోసి ఒక చిన్న పావు చిన్న చెంచా పెరిగేసి పక్కన పెడతాను తోడేసేసి పెట్టేస్తాను అన్నం అది పెరుగన్నంగా తినేస్తారు ఇది మాత్రం ఖచ్చితంగా చేస్తూనే ఉంటాను నేను ఇప్పుడు అంత ఉంటే చెయ్యను ఇంతే ఉంటే ఖచ్చితంగా ఒక మనిషికి సరిపడా పెరుగన్నాన్ని పాలు పోసి పెట్టి పెట్టేస్తాను అది వర్షాకాలం ఎండాకాలం శీతాకాలం ఏమీ ఆలోచించే పని లేదు ఒక్క శనివారాలే నేను రాత్రి పదార్థాలు తిను శనివారం ఒక్క పొద్దుంటాను నేను రాత్రి తిన్ను నేను పొరపాటును కూడా ఇది మాత్రం తోడు పెట్టిన అన్నం పనికి వస్తుంది నేనైనా తినేస్తా ఎవరికైనా పెట్టేస్తా అది బ్రేక్ఫాస్ట్గా తినేసి స్టూడియో కూడా వచ్చేస్తాను నేను స్నానం చేయకుండా తిన్నగాని పునస్కారం అయిపోయాక అందులో క్యారెట్ కోరి వేసేసి ఓ ఇంత కీర ఉంటే రెండు ముక్కలు అవి కూడా వేసేసి కాస్త కొత్తిమీర వేసుకుని దాన్ని ఇంత అన్నాన్ని అంత అన్నం చేసి తినేసి వచ్చేస్తాను అన్నాన్ని వృధా చేయొద్దు ఎందుకంటే అన్నమే మన జీవితము మన జీవనము దాంతోపాటు మన డబ్బు కూడా అవునండి బియ్యాన్ని కనుక మనం జాగ్రత్తగా చేస్తే బియ్య బస్తాతోటి మనం కేర్ఫుల్గా ఉంటే అప్పుడు మన బ్యాంక్ బ్యాలెన్స్ కూడా దానికి తగ్గట్టుగా ఇవి ఎలా ఉంటాయంటే జనరల్గా మనం ఒక చోట సరైంది చేస్తే ఇంకో చోట సరైంది వస్తుంది ఎట్లా నువ్వు బొట్టు కట్టుగా పెట్టుకుని అద్దంలో చూస్తే ఏం కనపడుతుంది అందంగా లక్షణంగా కనిపిస్తుంది కదా ఆ లక్షణం తొలిగా ముందు మన దగ్గర ఉండాలి అది బియ్యం దగ్గర స్టార్ట్ చేయండి ఇంట్లో వాడే వస్తువుల దగ్గర స్టార్ట్ చేయండి అప్పుడు ఇక్కడ మనం ఏర్పరచుకునే ఒబ్బిడి తీరు మర్యాద ఈ వస్తువుకి మనం ఇచ్చే గౌరవమే మన ఇంట్లో ఉండే లక్ష్మి మీదకి ఇంపోజ్ అవుతుంది ఈ రకంగా మన బియ్యాన్ని బియ్య భర్తాకి బ్యాంక్ బ్యాలెన్స్కి అవినాభావ సంబంధం ఉంటుంది ఖచ్చితంగా ఉంది రమ్మగారు మీరు చెప్పిన దాన్ని బట్టి రైట్ అండి నమస్తే నమస్తే